అంఫాన్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. 20వ తేదీ సాయంత్రానికి ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వెల్లడించారు. దీని ప్రభావం వల్ల తీరం దాటే సమయంలో గంటకు 160 నుండి 180 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. విశాఖలో 3వ నంబర్ ప్రమాద సూచికను ఎగరవేసినట్టు తెలిపారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అన్నారు. చేపలు పట్టేవారు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు.